ప్రైస్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మీకా గ్రంథము 5:2 మనం చూసినట్లయితే, బెత్లెహేము ఎఫ్రత యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇస్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. సో ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము జన్మించినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువారు పుడతారని ఇంకా 1000 సంవత్సరాల క్రితమే ఆయన గురించి అనేకమైన ప్రవచనాలు రాయడం జరిగింది. ప్రవక్తలు ప్రవచనాలను రాసుంచి ఉన్నారు. ఆ ప్రవక్తల యొక్క ప్రవచనాలలో మీక 5:2 చెప్తున్న మాట, బెత్లెహేము ఎఫ్రాత యూదా వారి కుటుంబాలలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఎంత చక్కని మాట అండి ఇది. బెత్లెహేము చాలా స్వల్ప గ్రామము. ఇదే మాటలు మరి మత్తయి సువార్తలో కూడా ఆ వచనాలు మనకు కనబడుతూ ఉంటాయి. 2:5 చూస్తే, యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇస్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. సో యూదా దేశపు బెత్లెహేము చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో అక్కడ పట్టణాలు నగరాలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎంతో ఒక ప్రాధాన్యమైన స్థాయిలో అవన్నీ కూడా ఉండి ఉన్నవి. అయితే ప్రభువు ఈ యూదా దేశపు బెత్లెహేమును ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇక్కడ మీకా గ్రంథములో చెప్తున్నా, నీవు స్వల్ప గ్రామమైనను, స్వల్ప గ్రామమైనను, నువ్వు అల్పమైన దానవు అయినను నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. నీలో నుండి నా ప్రజలైన ఇశ్రాయేలీలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఎంత చక్కని మాట అండి. ఒక్కొక్కసారి మనము చాలా చిన్నవారు, మనమే పాటి వారు, మనం ఎంతటి వారం, మనమేం చేయగలం అనుకుంటూ ఉంటాం. మన చుట్టూ చాలా ప్రధానులు పెద్ద పెద్దవారు ఉండొచ్చు. అయితే ప్రభువు అల్పమైన వారిని, స్వల్పమైన వారిని, దీనత్వముతో తమను తాము తగ్గించుకుని వారిని ఆయన దృష్టించి చూచుచున్న గొప్ప దేవుడు. నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. నువ్వు బెత్లెహేమా, నువ్వు చాలా స్వల్పగ్రామం అనుకుంటున్నావు, నువ్వు అల్పమైన దాని అనుకుంటూ ఉన్నావు, నాకే ఆధిక్యత లేదు, నేను ఎందులోనూ కూడా నేను పనికొచ్చేదానిగా లేను, అసలు నేను నా పరిస్థితులు కూడా చెప్పుకునేటట్టుగా ఏమీ లేవు, మాలో ఏ గొప్పతనము లేదు అని ఒకవేళ మనం అనుకుంటూ ఉంటే ప్రభు అంటున్న మాట, నేను నీలో నుండే నా ప్రజలను పరిపాలించే అధిపతిని నేను లేపుతూ ఉన్నాను, ఇశ్రాయేలులను ఏలబోవువాడు నీలో నుండి వస్తూ ఉన్నాడు. అంతేకాదు, పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. పురాతన కాలము నుండి శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటాడంట. సో మనం చాలా చులకనగా మనల్ని మనం అనుకుంటూ ఉంటే ప్రభు అంటూ ఉన్నారు, నీవు అల్పమైన దానవు కావు, నీవు స్వల్ప గ్రామము కావు, నా ప్రజలను ఏలే, నాయకుని పరిపాలించే అధిపతిని నీలో నుండే నేను తీసుకుంటూ ఉన్నాను. ఎంత గొప్ప దేవుడండి. సో ఈ రోజున
మీరు ఏ విషయంలో ఏ పరిస్థితిలో, ఒకవేళ మీ కుటుంబంలోనే కానివ్వండి, మీ ఇరుగు పొరుగు వారి మధ్య కానివ్వండి, మీరు పని చేయుచున్న చోట కానివ్వండి, స్వల్పమైన వారిగా అల్పమైన వారిగా ఒకవేళ మీరు కనబడుతూ ఉండొచ్చేమో, కానీ ప్రభువు మీలో నుండే అధిపతులను లేపుతూ ఉన్నాడు. మీలో నుండి అద్భుతమైన కార్యాలు చేయగలిగిన శక్తిమంతుణ్ణి ఆయన లేపుతూ ఉన్నాడు. మరి ఇంకెందుకు మీరు బాధపడడం? దేవుని స్తుతించండి, దేవుని నామానికే మహిమతి కలుగును గాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. మేము అల్పులమైనను స్వల్పులమైనను ప్రభువా, నాయనా మా చుట్టూ గొప్ప గొప్ప ప్రధానులు ఉన్నతమైన వారు ఉన్నప్పటికీ, ఎన్నిక లేని వారిని నువ్వు పిలుచుచున్న దేవుడు, ఎన్నిక లేని వారిని ఏలికగా చేయుచున్న గొప్ప దేవుడు తండ్రి, మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయనా బెత్లెహేమని మీరు కోరుకుని ఉన్నారు, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ బెత్లెహేములో నుంచి మీరు పైకి లేవనెత్తి ఉన్నారు. నాయనా అది ఒక్క ప్రాంతానికి కాదయ్యా, ప్రపంచమంతటికీ రక్షకుడుగా మీరు ఆయన నిలబెట్టుకుని ఉన్నారు. థ్యాంక్ యూ డాడీ, మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ప్రపంచానికే అధిపతిగా నాయన ఆ స్వల్ప గ్రామంలో నుండి నీ కుంభాన్ని మీరు లేవనెత్తినందుకు తండ్రి మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు స్వల్పమైన వారైనా అల్పులైనప్పటికీ అధికులుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.